నమస్కారం, సాయి నమ స్వాగతం. నేను గణేష్ చిల్కా. ఈరోజు మీ ముందు తీసుకొచ్చాం శ్రీ వెంకటేశ్వర దేవస్థానం పద్మనగర్ భీవండి మందిరంలో శ్రీదేవి శరన్న వ్రతోత్సవముల పూజలు జరుగుతున్నాయి. తేదీ 29 ఆదివారం నుండి ప్రారంభమైన శ్రీదేవి పూజలు తేదీ 8 మంగళవారం విజయదశమి వరకు కొనసాగుతాయి. ఆదివారం తొలి రోజు ఎరుపు పుష్పాలంకరణతో శ్రీదేవి అలంకరించారు. ప్రతిరోజు ఉదయం 7 నుండి 9 వరకు శ్రీ చక్రాభిషేకం, లలితపారాయం, శ్రీదేవి విశేష పూజలు, ఆరతి మరియు తీర్థప్రసాదాలు భక్తులకు అందజేస్తున్నారు. మరియు సాయంత్రం 6 నుండి 8 వరకు మహిళలచే కుంకుమార్చన, లలితపారాయం, శ్రీదేవి విశేష పూజలు, ఆరతి మరియు తీర్థప్రసాదాలు భక్తులకు అందజేస్తున్నారు. పెద్ద సంఖ్యలో పద్మనగర్ వాసులు మరియు తదితర ప్రాంతాల నుంచి భక్తులు శ్రీ వెంకటేశ్వర దేవస్థానం బాలాజీ మందిరానికి వస్తున్నారు మరియు శ్రీదేవి దర్శనం చేసుకొని పూజలు చేస్తున్నారు అని మందిర వ్యవస్థాపకులు కైలాస్ దావత్ గారు తెలిపారు. ఈ యొక్క శ్రీదేవి అలంకరణ బాలాజీ మందిర పూజారులు శ్రీ ప్రసాద్ స్వామి మరియు వారి యొక్క బృందం చేస్తున్నారు. బాలాజీ మందిర వ్యవస్థాపకులు మరియు పదాధికారులు లింగం గుండేటి శ్రీ స్వామి వడిగొప్పుల శంకర్, శ్రీ బైరి జనార్దన్, అనంత కోడూరి మరియు తదితర పదాధికారులు ఈ యొక్క శ్రీదేవి పూజలు మరియు ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. వెంకటేశ్వర దేవస్థానం వారు ప్రతి సంవత్సరము ఈ శ్రీదేవి శరన్ నవరాత్రోత్సవాలు జరుపుతుంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈ తేదీ 29/9/19 నుండి 8/10/19 వరకు 10 యథావిధిగా ఆ దేవి యొక్క 10 అవతారాలతో రకరకాల భంగిమలతో రకరకాల అలంకారాలతో ఆ దేవిని పూజించి అలంకరించి పూజిస్తుంటాము. మొట్టమొదట శ్రీదేవిని ఈరోజు మహాలక్ష్మీదేవిగాను పూలతో అలంకరించినాము. అదేవిధముగా రేపు బాల త్రిపురసుందరీ దేవిగాను, తరువాత 3వ రోజు గాయత్రీదేవి జపమాలతోనూ, అదేవిధముగా 4వ రోజు అన్నపూర్ణగాను, 5వ రోజు లలితా త్రిపురసుందరిగాను, తరువాత ధనలక్ష్మీదేవిగాను, తరువాత దుర్గాదేవిగాను, మహిషాసుర మర్దినిగాను, చిట్ట చివరిగా ఆ దసరా పండుగ రోజున శ్రీ రాజరాజేశ్వరి గాను ఈ విధంగా రకరకాల భంగిమలతో ఆ యొక్క ఆ దేవి యొక్క 10 అవతారాలను 10 చూయించి అలంకారాలు చేసి ఆ దేవి యొక్క మహత్తును భక్తులు చాటుతుంటాము. ఈ ప్రొద్దున ప్రతిరోజు ప్రొద్దున 7 నుంచి 9 ఆ శ్రీచక్ర పూజ ఉంటుంది, లలిత సహస్రనామాలు ఉంటుంటాయి. అదేవిధముగా ఆ సాయంత్రము 6 నుంచి 8 వరకు లలిత సహస్రనామం ఉంటుంది. అదేవిధముగా మహిళల చేత కుంకుమార్చన ఉంటుంది. ఈ విధంగా ప్రొద్దున సాయంత్రము ఈ విధంగా 10 మేము ఆ పూజలు జరుపుకుంటుంటాము. అదేవిధంగా చిట్ట చివరి రోజున మహాయజ్ఞం ఉంటుంది. ప్రొద్దున ఆ యజ్ఞములోపట ఈ 9 పాల్గొన్న పూజలో పాల్గొన్న అందరూ మహిళలు భక్తులు అందరూ ఆ రోజు పాల్గొని యజ్ఞంలో పాల్గొని ఆ ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారు.
కాబట్టి ప్రతిరోజు ప్రతి భీవండి పౌరులందరికీ వినతి చేయినది ఏమనగా, మీరు అందరు తప్పకుండా ఈ బాలాజీ మందిరం విచ్చేసి ఈ బాలాజీ మందిర హాల్లో ఈ మాతను చేస్తున్న అలంకారాలు చూసి తరించి ఆ మాత యొక్క కృపా కటాక్షాలు పొందగలరని మా యొక్క మనవి. జై ృతపాశాంకుశపుష్పాణశాఖాణివృతా మయూఖై అహమిత్యేవ విభావయే భవాని ధ్యాయే పద్మాసనస్థాం వికసిత వదనాం పద్మపత్రాయతాక్షీ హేమాభాం పీతవస్త్రాం కరకరిత దశద్దేవ పద్మాం వరాన్ని సద్వాలంకారయుక్తాం. నమస్కారం, ఈరోజుతో ఇంతటి సమాప్తం. రేపు మళ్ళీ కలుద్దాం. సాయి నమనమతో నేను గణేష్ చిల్కా. సబ్స్క్రైబ్ చేయండి మా యొక్క ఛానల్ని.